సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా. ఇది మాట్లాడాలి అంటే 1988కి వెళ్ళాలి. చూశారుగా, వంగవీటి మోహన రంగ అప్పట్లో ఎమ్మెల్యే, కాపుల ఆశాజ్యోతి, మాలాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో ఎన్టీఆర్ కంటే, నాగేశ్వరరావు గారి కంటే, అందరికంటే మాకు ఆయనకి దైవంగా భావించేవాళ్ళం. స్టూడెంట్ లీడర్స్గా మేము ఉన్నప్పుడు అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నా. గొంతు కోసి, ఆల్మోస్ట్ 90% గొంతు కోసి, తచ్చాడా లేదా అని చేయబెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు. రంగాని ఎవరు చంపారు అన్న కాదు, ఎవరు చంపించాడు అంటే ఇదిగో ఆ పెద్ద మనిషి. ధైర్యంగా చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు. అది అందరూ తెలుసు, అది అందరూ తెలుసు. రంగా గారి అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయి క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు. 1988లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రకాశం, ఈ ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే, ఆ 5 జిల్లాలకి ఈ 60-70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు. ఆ 5 జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు. ఈ రంగా గారు బతికితే, ఈ 5 జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇతను చంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ, పెద్దలు కానీ, మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టులు అందరికీ తెలుసు. ఆయన ఇంట్లోంచి బయటికి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం, కారులో చిన్న కర్ర ముక్క దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, వెంటనే సబ్ జైలు తీసుకెళ్ళటం, ఇలా ఎలా ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు బతుకున్నాను రా, ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు. ఒక స్టేజ్లో తెలిసిపోయింది రంగా గారికి నన్ను డెఫినెట్గా చంపేస్తారు. ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు, ముఖ్యమంత్రి రామారావు గారు, ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అది మీకు తెలుసు, నాకు రక్షణ కల్పించండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడక దాన్ని పక్కన పడేశాడు. కొన్నాళ్ళు చూశాడు, మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి, ఎవరు, కోడెల శివప్రసాద్ గారికి. ఆయన పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వాల బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మళ్ళీ వెయిట్ చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు ప్రాణరక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూసాం. ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు, రాజీవ్ గాంధీ గారికి, అప్పుడు ఆయన ప్రధానమంత్రి. ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు పాప జెంట్మన్ వెంటనే స్పందించాడు. అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించాడు. ఎందుకు, ఏమైంది మన ఎమ్మెల్యేకి, ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి, అన్నీ చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు, రంగా గారిని కలిశారు, భరోసా ఇచ్చారు, మేమున్నాం, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, కేంద్రం ఉంది, నేను చూస్తా 24 గంటల్లో అని 24 గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు. అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని. ఆ రోజుల్లో కాపుల్లో ఏ ఒక్క మనిషి కూడా కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేడు, ప్రజల్లో ఏ ఒక్కరు కూడా అన్నం ముట్టిన వాళ్ళు లేరు.
అంతగా ప్రేమించేవాళ్ళు అప్పట్లో రంగాగారిని. ఎలా చంపారంటే అల్లూరి సీతారామరాజును ఎలా పిరికి పందల్లా చంపారో అలా చంపారు. అది 87-88 నేపథ్యం. ఇప్పుడు ఈ కాపులు కాపు సోదరులు అనుకునేవాళ్ళంటే ఇప్పుడు కూడా మా రంగన్న ఉంటే ఇప్పుడు 100% ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. నేనున్నాను అన్నాడు. కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు. నేను పార్టీ పెట్టాను అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు. మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, నారా లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిల్లే పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని. నారా లోకేష్ని అయితే మీకు చెప్పకెల్లా, బాలకృష్ణ అయితే మీకు చెప్పకెల్లా, ఘోరంగా తిట్టాడు. కాపు సోదరులు నమ్మారు, క్లాప్స్ కొట్టారు. మీరంతా యూనిట్గా ఉండండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈలలు వేశారు. చాలా సంతోషపడ్డాడు పోనీలే రంగా గారు. పోయారు రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ యూనిట్గా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు. వారాహి మీద దిగాడు. అందరితో ఉన్నారు, విధులు చేస్తున్నారు. మళ్ళీ మీరందరూ యూనిటీగా ఉండండి, మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే, నా కోసం కాదు, చంద్రబాబు కోసం. నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు. కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి. కాపుల మనోభావాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి సార్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఏదో జగన్ గారి సపోర్ట్ చేస్తానని ఇంకోళ్ళు సపోర్ట్ చేయరని కాదు. నేను ఓటర్ని, నేను సమాజంలో ఒకరిని, ఒక పౌరుడిని, భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు. ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా. ఇప్పుడు మోడీని బీజేపీ, నేను బీజేపీ వాడిని కాదు. మోడీని ఎందుకు ఇష్టపడతాను? ఆనెస్ట్ ఫెలో కాబట్టి, టాలెస్ట్ ఫెలో కాబట్టి. కేసీఆర్ ఎందుకు పడ్డాను? అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి, తెలంగాణ తేటవల్ల ముఖ్యుడు కాబట్టి. నాకు పర్సనల్గా నాకేం ఉండవు. ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే, ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు. ఈ రోజు వరకు పరివర్తన కళ్యాణ్ పంపిస్తాం. ఎందుకు ఉన్నాళ్ళలో ఈయన బెస్ట్. 13 ఏళ్ళు చూస్తున్నా, 14 ఏళ్ళు నుంచి జగన్ గారిని, ఉన్నాళ్ళలో బెస్ట్. అందుకే ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేయండి. మన కమ్మోడు కాపులంతా ఎందుకు వేయాలి? మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక, అవినీతిపరుడైనందుక దేనికి చెప్పండి? అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు ఉన్నాను. సలహాలు అడిగారంటే, నాతో మా అడ్డ ఇట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢచారని అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు. వాళ్ళు అన్నారు, ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం? ఆయనకే ఓటేయాలి. రంగాన్ని చెప్పినా సరే ఆయనకే ఓటేయాలి, కమ్మడికే ఓటేయాలి.